పక్కన పెట్టండి, మన కార్ ఖరాబ్ అయింది కదా, నాలుగేళ్ళు నేను తిప్పుతున్నా. చాలా చిన్న విషయాలు కావచ్చు ఇవి, కానీ నాకు పెద్దయే, నా ఫ్యామిలీకి, నా నేనున్న పరిస్థితులకు చాలా పెద్దవే కదా. అంటే వాళ్ళు లక్షల్లో జీతాలు ఇచ్చినవారు అంటున్నారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సింది, లేకపోతే నాకు ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అరెస్ట్ అయిన సందర్భం తర్వాత బయటకు వచ్చినాం, అప్పుడున్న పరిస్థితి, ఈ రోజు ఛానల్ నుంచి బయటకు వచ్చినాం, అంటే ప్రజా సమస్యల గురించి రెండు కూడా మన వ్యక్తిగతంగా భూమి పంచాయతీ తగాదనో ఏమీ లేదు. ఏంటి ఫీలింగ్? ఏంటి ఫీలింగ్? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, చాలా చాలా ధైర్యంగా ఉంటుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక ఏదో మన పర్సనల్ ఎజెండా కోసం మనం జైలుకి పోలే, న్యాయం ఉంది కాబట్టి మళ్ళీ బయటకు వచ్చినాం, మళ్ళీ అంతే గట్టిగా కొట్లాడినాం. ప్రజల్లో ఎంత ఐడెంటిటీ పెరిగింది, ప్రజలు గుర్తిస్తున్నారు కదా. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, ఏ ఒక్క నెగిటివ్ కామెంట్ నా మీద వస్తున్నదా? రావట్లేదు ఇప్పటివరకు. ఎవరు వాళ్ళు దుష్ప్రచారం చేసినా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పబ్లిక్ రియాక్షన్ కూడా చాలా క్లియర్గా ఉన్నది కదా. దెన్ మనం చాలా ఇంకా మన బాధ్యత పెరిగిందనే అనుకుంటాం. మన బాధ్యత ఇంకా పెరిగింది, మనం ఇంకా ఇంకా గట్టిగా పనిచేయాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తాం. అంతే సింపుల్. రైట్. ఇంట్లో ఇంట్లో ఎలాంటి పర్సన్? ఇప్పుడు మీ భార్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా సఫరింగ్, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఏం ఇబ్బంది ఉండదు, శాంతం, వాళ్ళకి అలవాటు అయిపోయింది ఒకటి, ఇదే పంచాయతీలు ఉంటాయి, వాళ్ళు ధైర్యం కూడా చెప్తున్నారు. మనం మనం ఉంటే బతకలేమండి, సైలెంట్ గా ఉంటే బతకలేము, బతకలేము, సైలెంట్ గా ఉంటే మనం బతకలేము. మనం ఇది చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఏందన్నది ఇంకా అప్ టు ప్రజల దగ్గరికి వెళ్ళాల్సింది అల్టిమేట్ గా. సో వాళ్ళు చాలా సపోర్టివ్ గా ఉన్నారు, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. రైట్. అంటే బయటకు వచ్చినప్పుడు రెండు విషయాలలో కీలకం, ఎందుకంటే జైల్లో అనుభవించిన జీవితం, దాని తర్వాత కష్టపడే సంస్థ నాదే అనుకుని చేసిన ఫీలింగ్, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రజల సపోర్ట్ పక్కన, పొలిటీషియన్ కానీ ఆఫీసర్స్ కానీ లేక మీరు నమ్మిన వాళ్ళు కానీ, ఎట్లా ఉంది వాళ్ళ సపోర్ట్? ఏమంటున్నారు? లేదు, అందరూ బాగా మాట్లాడతారు. ఇప్పుడు నాకు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు, వస్తారు చాలా మంది లీడర్లు. పాపం తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్, సారీ ఎంప్లాయీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి కనీసం కార్పొరేషన్ పదవి కూడా దిక్కు లేదు. ఎవడో మధ్యలో నడవంతరాని వస్తాడు, వాడు పదవి ఎగరేసుకొని పోతాడు. ఎవడో 50 కోట్లకి 3 పైసలు ఇస్తాడు, పదవి ఎగరేసుకొని పోతాడు. ఇప్పుడు ఎమ్మెల్సీలు రాని వాళ్ళు, కనీసం ఒక కార్పొరేషన్ పదవి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కాంటాక్ట్ లో ఉంటారు మనకి. ఓకే, మీరు బాగా చేస్తున్నారు అంటారు. ఇంకా ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, మా గురించి ఈ లైన్ చెప్పండి, రేపు నా ఏమన్నా కొన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది, మాకేమన్నా ఇస్తాడేమో, ఒక వార్త ఏంటి అంటారు. అవునవును. అంటే వాళ్ళు కూడా చూస్తారు మనది, అన్ని వర్గాలు చూస్తాయి. సో ఈ వార్త ఏంటి ఏమైనా కొంత అయితే ఆయన మనసు ఏమైనా అరుగుతుందేమో, టిఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. ఎంతమంది సరే, అట్లీస్ట్ అండి, నేను అది కూడా అంటలేను, నాయకులను వదిలేయండి. ఎంతో మంది తెలంగాణ కోసం కష్టపడి భయం బలమైన పోరాటాన్ని నిర్మించిన ఇదే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు కదండి. అవును. మరి ఆ కార్యకర్తలకి కనీసం వాళ్ళ కనీసం ఏమైనా వచ్చిందా? రాలేదు. వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? బాగుపడలే. వాళ్ళని ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేస్తే, ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లకి 1000 కోట్లకి. మరి మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఏమైనా బాగు చేసిర్రా? ఎన్నో డిపార్ట్మెంట్స్ లో ఎంప్లాయీస్ గా పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మీ బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తున్నాను, మీ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులే, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కోసం బలంగా ప్రచారం చేస్తున్న కార్యకర్తలే, వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? పొద్దున లేస్తే వాళ్ళు పాపం పెడుతూనే ఉంటారు, ఏదో ఒక అభిమానం ఏదో ఒక దగ్గర, అరే కేసీఆర్ ఆయనతో కలిసి పనిచేసిన కదా అసోసియేట్ అయ్యి అని ఒక ఆలోచన ఉంటుంది. సింపుల్ ప్రశ్న, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో పంచాయతా లేకపోతే ప్రజలతో పంచాయతా? నీకు ఎవరికి? ప్రజల కోసం, వాళ్ళ విధానాల మీద పంచాయతీ, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ విధానాల మీద మా పంచాయతీ. కేసీఆర్ అంటే ఇష్టమేనా? మరి ఇష్టం అంటే ఎట్లా? అంటే రాజకీయంగా కానీ లేకపోతే ఉద్యమకారుడిగా? నేను తిన్నదంతా నేను ప్రజల కోసం రాసిస్తున్నా అంటే పోయి హగ్ చేసుకుని ప్రత్యేకంగా ఒక 1 అవర్ 2, అది సాధ్యం కాని విషయం, సాధ్యం కావాలి కదా. ఇప్పుడు ఎట్లున్నోళ్ళు అట్లే ఉండాలి కదా. నాయకుడు అంటేనే ప్రజాసేవ చేసే నాయకుడు. సరే, సంపాదించిన ఏదో 1-5%, 10% ప్రతి ప్రభుత్వంలో మనం చూసినాము, ఆ రకంగా ఆయన ఉండాలి. ఇదేంది, ఏమి లెక్క అసలు? ధరణి, ఒక ధరణి చాలు కేసీఆర్ ఓడిపోవడానికి. రేపు సింపుల్ గా ఒక ధరణి, ఎంత మంది మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాళ్ళదే అని చెప్తున్నారు. అయితే ప్రజలు ఇస్తే రావచ్చు, ప్రజలు ఇస్తే రావచ్చు. మరి ప్రజలు ఇస్తారా ఆలోచించుకోవాలి. ప్రజలు ఏమో, మనం 5000కి అమ్ముడు పోదాం, ఫుల్ బాటిల్కి అమ్ముడు పోదాం అంటే ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు, డౌట్ ఏముందల్లా. మనం ఇప్పుడు 100 రూపాయల బాండ్ పేపర్ అనుకోండి, రాయాల శ్రీయుత గౌరవనీయులైన కేసీఆర్ గారికి నా కొడుకు చావును నీకు రాసిస్తున్నాను, 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఆడబడేయాలి, అప్పుడు వస్తాడు. అట్లా పబ్లిక్ అట్లా డిసైడ్ అయితే ఎవడేం చేయలేడు. సిచ్యువేషన్ అంత భయంకరం, మేము తిరుగుతున్నాం గ్రౌండ్లో, మాకు తెలుసు ఆ పెయిన్, నీకు కూడా తెలుసు ఆ పెయిన్.
పబ్లిక్. రైట్, రఘు ఆయుధం ఆశయం ఏముండబోతుంది? ఎందుకంటే నేను ఆయుధం అంటున్నా ఆశయం అంటున్నా, ఎందుకంటే జర్నలిజానికి సంబంధించి చాలా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఎబో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. జర్నలిజానికి సంబంధించి ఎన్నో సాటిలైట్ ఛానల్, ఎంతో మంది ఇప్పుడు మొత్తం తెలంగాణలో మీడియా అంతా పెట్టి ఒక పోల్ పెట్టినా కూడా ఎవరెవరు టాప్ లో ఉన్నారు, అసలు ఎవరు ప్రజల కోసం చేస్తారంటే ఆల్మోస్ట్ 5 రూపాయలు తేరో నాకు తెలుసు. తెలంగాణలో టాప్ లేదు, ఏం లేదండి, అంటే ప్రజల పక్షాన పోరాటం చేసేవాళ్ళు. ఓ ఛానల్ పెట్టాలా, లేకపోతే దానికి ఎండి కావాలా, దానికి సీఈఓ కావాలా, ఇలాంటి ఆలోచన నాకు లేనే లేవు. ఉన్నన్ని రోజులు ఇదే పని నేను చేసుకుంటూ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫోకస్ చేస్తాను. అదే ఐడెంటిటీ అండి, ఇంకేం కావాలి? నీకు ఒక ఛానల్ ఇచ్చినామండి, నువ్వు పోయి పెద్ద రూమ్ లో కూర్చొని ఎండి లాగా కూర్చొని పని చేస్తున్నావు, ఏముంటది? ఏముండదు, ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? రోజంతా తిరిగినోడికి ఆ లోపల కూర్చోబెట్టి నువ్వు ఛానల్ కాళ్ళు ఉండేవి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంచమన్నా ఉండేవి ఉండవు, అది కాని పని. సో ఇదే జర్నలిస్ట్ గా ఇంకా బలమైన ఇష్యూస్ ని ఫోకస్ చేయాలా, ఇంకా బలమైన లీడర్లను కూడా తయారు చేయాల్సిన బాధ్యత కూడా మన పైన. అవును, అలాంటి వాళ్ళని తీసుకుని మనం ఇంటర్వ్యూ చేయాలా, ఫోకస్ చేయాలా? నేను చాలా మందిని అట్లా మనం మోటివేట్ కూడా చేయాలి, పరిచయం చేసిన వాళ్ళని కూడా చాలా మంది. మైపాల్ చాలా గొప్పగా ఆర్టీసీ దాంట్లో మాట్లాడుతుంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది, తర్వాత సురేష్, చాలా మంది. సురేష్ యాదవ్ రాజ్ న్యూస్ లో ఉన్నప్పుడు అసలు భయంకర, ఇలాంటి వాళ్ళంతా మనం ఒక రకంగా వాళ్ళని మీడియా